ఇక మంత్రులకు గండం గుబులు పుట్టిస్తున్న కేసీఆర్ సర్వే మినిస్టర్లు కీలక నేతల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది ఎల్లుండి కేబినెట్ భేటీలో కూడా ఈ సర్వే మీదనే చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నది ఏదైతే మంత్రులు ఎవరైతే ఇంకా కీలకమైనటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఏ పార్టీ వ్యతిరేకత ఉన్నది అనే అంశంపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సర్వే చేయిస్తూ ఉన్నారు ఆ సర్వే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల లోపల ఏదైతే నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నటువంటి లీడర్ల లోపల బలహీనంగా ఉన్నటువంటి మంత్రుల గుండె లోపల రైలు పరిగెత్తిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది సీఎం కేసీఆర్ పగడ్బందీగా జయించినటువంటి సర్వేలో అసలు ఏమున్నది ఎవరు ఎవరు ఓడిపోబోతున్నారు ఆ ముప్పై సెగ్మెంట్లలో ఎవరి పరిస్థితి ఏంది ఓటమి ఉన్నటువంటి ఆ మంత్రులు ఎవరు అనేది ఇప్పుడు గులాబీ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి సెగ్మెంట్లలో ఎవరికి టికెట్లు ఇవ్వబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది రాష్ట్ర మంత్రులకు గండ ఉన్నదా మెజార్టీ మంత్రులు బీఆర్ఎస్ కీలక నేతలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి గులాబీ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ ఇటీవల చేయించినటువంటి ఓ సర్వే రిపోర్టు కార్ పార్టీలో కంగారు పుట్టిస్తా ఉన్నది బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది అసలు తమకు ఎదురు లేదనుకునే నియోజకవర్గాల్లోనే నెగటివ్ రిజల్ట్స్ రావడం ఇందుకు కారణమని తెలుస్తా ఉన్నది ఏదంత సింపుల్ గా గెలుస్తామనుకునే దగ్గర ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకత నెగటివ్ రిపోర్ట్ ముఖ్యమంత్రి స్వయంగా జయించినటువంటి రిపోర్ట్ లోపల నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి నేతల టికెట్లకు కోత పడబోతున్నదా అనే చర్చ రాష్ట్ర కేబినెట్ మంత్రులతో పాటుగా బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో కూడా జోరుగా సాగుతా ఉన్నది గురువారం నిర్వహించబోయే కేబినెట్ భేటీలో కేసీఆర్ జయించినటువంటి తాజా సర్వే ఫలితాలపైనే ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఎలక్షన్ ఇయర్ కావడం ఇంకో ఈ ఎన్నికలకు ఇంకొక తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయంగా ఎదురవుతున్నటువంటి ప్రతికూలతల పైన కేసీఆర్ నజరు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తున్న కేసీఆర్ ఓడిపోతారనే అంచనాకు వచ్చిన నేతలు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళను పక్కన పెట్టేసి గెలుపు గుర్రాల వైపు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది సీఎం కేసీఆర్ ఇంటివల ఒక సర్వే ఏజెన్సీని ఇంటెలిజెన్స్ అధికారులను నియమించడం జరిగింది వాళ్ళను నియమించి వాళ్ళతోటి సర్వే చేయిస్తే అసలు విషయం మొత్తం బయటపడ్డది వాళ్ళను ప్రత్యేకంగా సర్వే చేయించి వాళ్ళని రంగంలోకి దించి ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల లోపల సర్వే చేయించారు దాంట్లో కొద్దిమంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్తో పాటుగా మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల లోపల బీఆర్ఎస్ పార్టీని ప్రత్యర్థులు ఎదుర్కోలే ఎదుర్కోలే ఎదుర్కోలేము అనేటువంటి అంచనా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇంకొక పదిహేను సెగ్మెంట్ల లోపల కూడా ఈ సర్వే చేయించడం జరిగింది ఒక జిల్లాలో ఒక జిల్లాలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులను చాలా దూరంలోని ఇంకో జిల్లాకు పంపి సర్వే చేయించారు సర్వే ఏజెన్సీ ఇంటెలిజెన్స్ అధికారులు ఒకే నియోజకవర్గంలో సర్వే చేస్తున్న ఆ విషయం ఆ రెండు వ్యవస్థలకు తెలియకుండా జాగ్రత్త ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ జెన్యున్గా ఇవ్వాలని ముందే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మంత్రులు ఇతర బీఆర్ఎస్ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ముప్పై నియోజకవర్గాల్లో సర్వే చేస్తే ఎనిమిది చోట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది లేదని ఇంకో ఏడు చోట్ల ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్నదని చెప్పి తేలింది మిగిలిన ఆ పదిహేను సెగ్మెంట్లు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నట్టుగా తెలిసింది ప్రైవేట్ ఏజెన్స్తో పాటుగా ఇంటెలిజెన్స్ సర్వేలోనూ దాదాపుగా ఇదే రకమైనటువంటి రిజల్ట్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది ప్రగతి భవన్తో టచ్లో ఉండే కీలక నేతల ద్వారా ఈ సర్వే వివరాలు మంత్రులు ఇతర ముఖ్య నేతలకు చేరడంతో గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా మారింది ఆ మంత్రులు ఎవరు మరి ఓడిపోబోతున్న మంత్రులు ఎవరు ఇంకొక గట్టి పోటీ ఉండబోతున్నటువంటి ఆ పదిహేను సెగ్మెంట్ల లోపల గెలుపు గుర్రాలుగా ఎవరిని నిలబెట్టబోతున్నారు మంత్రులను తప్పించి ఆ స్థానాల లోపల గెలుపు గుర్రాలుగా ఎవరిని నిలబెట్టబోతున్నారు అనేది గులాబీ పార్టీ లోపల హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి రాష్ట్ర ఒకవేళ వ్యతిరేకత ఉన్న వాళ్ళకే కనుక టికెట్ ఇస్తే మరి ఏంది పరిస్థితి రాష్ట్ర అసెంబ్లీ లోపల బీఆర్ఎస్కు నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉండడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళా ఎన్నికల లోపల టికెట్లు ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గతంలోపల ప్ర ప్రకటించడం జరిగింది కానీ తర్వాత నిర్వహిస్తున్నటువంటి వరుస సర్వే లోపల అనేక చోట్ల ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడతా ఉన్నది ఈ నేపథ్యంలోపల కేసీఆర్ ఆలోచన మారినట్టుగా కూడా తెలుస్తూ ఉన్న జాతీయ రాజకీయాలకు వెళ్తున్నప్పుడు వెళ్తున్నా అని అనుకున్నప్పుడు ఇంటి ఫస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకుంటే జాతీయ స్థాయి లోపల మనం గెల నిలబడగలుగుతాం అనేటువంటి ఆలోచనకు వచ్చిన ఈ నేపథ్యంలోపల కేసీఆర్ ఆలోచన కంప్లీట్గా మారిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది రెండుసార్లు అధికారంలో ఉండడం ఉండడంతో బేసిక్గా ఆ పార్టీ పైన కొంత వ్యతిరేకత ఉంటుంది దానికి తోడుగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకే కనుక టికెట్లు ఇస్తే మరి వాళ్ళని పోటీలోకి కనుక కారి కారు పార్టీ పల్టీ కొట్టడం ఖాయంగా కేసీఆర్ ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో గెలుపు గుర్రాల మీద ఫోకస్ చేసి ఒకవేళ ఏ గెలుపు గుర్రాలైనా సరే గెలుపు గుర్రాలు ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో వాళ్ళ మీద నజర్ వేయడం వీలైతే వాళ్ళని పార్టీలో కి లాగడం లేదంటే గెలిచిన తర్వాత కూడా లాగేటువంటి పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఒకవేళ వీలు చేసినటువంటి సర్వే లోపల ఈ ముప్పై నియోజకవర్గాల లోపల మంత్రులు ఎమ్మెల్యేలకు బదులుగా ఇంకా ఎవరికి టికెట్ ఇస్తే ఈజీగా గెలిచే అవకాశం ఉన్నదనేటువంటి అనేటువంటి అంశంపైన కూడా వివరాలు సేకరించారు ఈ నెల తొమ్మిదవ తారీఖున నిర్వహించే కేబినెట్లో ఎన్నికల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు కూడా ప్రకటించబోతున్నారు వాటిపైన కేబినెట్లో చర్చ అంతంత మాత్రంగానే ఉంటుందని తాజా సర్వే రిజల్ట్ ఓడిపోయే మంత్రులు ఇతర కీలక నేతలు ఎవరు అనే దానిపైనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది ప్రజా వ్యతిరేకత ఉన్నందునే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ చేస్తామన్న ఇండికేషన్ను ఈ క్యాబినెట్ భేటీలో ఇచ్చే ఛాన్స్ ఉందని ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీడర్లను అందరినీ పిలిచిన తర్వాత మరి ఎవరికి టికెట్లు ఇస్తాం ఒకవేళ మీరు ఈ ఎనిమిది నెలల సమయంలోపలే ప్రజల లోపలనే ఉండండి అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటికే ఇండికేషన్స్ పోయినాయి మళ్ళీ ఈ మీటింగ్ లోపల కూడా కొంచెం గట్టి వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎగ్జామ్ల అంటే నియోజకవర్గాల లోపల ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యం లోపల విద్యార్థులకు ఎగ్జామ్ ఫ్యాట్సు అదేవిధంగా శుభకార్యాలకు అదే సావులకు సంబంధించి ఎక్కడికక్కడ నియోజకవర్గాల లోపల ఇప్పటికే ఎమ్మెల్యేలు కలే తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు ఆల్రెడీ ఉన్నది ఆ ఇండికేషన్ ఇక ఎమ్మెల్సీ కవి కవిత ప్రతినిధి అరుణ్ పిల్లై అరెస్ట్ ఢిల్లీలో రెండు రోజులుగా విచారిస్తున్న ఈడీ నిర్ధారించుకొని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన కవితతో కలిసి మీటింగ్స్లో పాల్గొన్న పిల్లై ఇప్పటికే ఆయనకు చెందిన రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు విలువ చేసే ల్యాండ్ అటాచ్ చేస్తున్నారు ఏదైతే ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అరుణ్ పిల్లైని అరెస్ట్ చేయడం జరిగింది అరుణ్ పిల్లైని అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటుగా ఆయనకు కస్టడీని కూడా రెండు వారాల పాటు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అరుణ్ పిల్లయిని ఈడీ మంగళవారం అరెస్ట్ చేసింది రెండు రోజులుగా విచారించి అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది న్యూఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు ఇప్పటివరకు ఈ స్కామ్ లోపల ఈడీ అర అరెస్ట్ చేసిన వాళ్ళ సంఖ్య ప్రస్తుతం పదకొండుకు చేరింది సమీర్ మహేంద్రు అభిషేక్ బోయిన్పల్లి శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబు విజయ్ నాయర్ గౌతమ్ బలహోత్ర బుచ్చిబాబు దీప్ దాల్ పలువురిని ఈడీ ఇప్పటికే దాదాపుగా పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇదంతా ఇట్లా ఉంటే కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైఎస్ఆర్సిపి ఎంపీ మాజీ మాగుంట శ్రీనివాసులు ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రాఘవ మద్యం వ్యాపారి శరత్ చంద్రారెడ్డి అభిషేక్ పల్లెలతో కూడిన టీంను ను ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐలు సౌత్ గ్రూప్ గా పిలుస్తా ఉన్నాయి ఈ సౌత్ గ్రూప్ కు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు మద్యం వ్యాపారి అరుణ్ పిల్లైని పిల్లైలు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఈడీ ఆరోపణలు చేస్తూ ఉంది దాదాపుగా వంద కోట్లను సౌత్ గ్రూపు కిక్ బ్యాక్ల రూపంలో ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్కు అందజేసినట్లుగా ఆరోపణలు చేసింది ఇందులో కొంత భాగాన్ని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం కోసం వినియోగించిన ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్నది లిక్కర్ స్కామ్లో బహిర్గతమైన తర్వాత దర్యాప్తు సంస్థలు విచారించిన ముప్పై ఆరు మంది లిస్టులో అరుణ్ పిల్లయ్ పేరు కూడా ఉన్నది ఇందులో భాగంగా అరుణ్ పిల్లైని ప్రశ్నించినటువంటి ఈడీ కీలక సమాచారాన్ని సేకరించింది అదేవిధంగా మాగుంట వైసీపీ ఎంపీ మాగుంట గుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి ఈడీ ఆయనతో కలిపి అరుణ్ పిల్లైని కూడా దాదాపు నాలుగు గంటల పాటు విచారించింది దా హైదరాబాద్లోని వట్టినాగులపల్లిలో పిల్లయికి చెందినటువంటి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల విలువైన భూమిని ఈడీ అటాచ్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది దాదాపు రెండు వారాల పాటుగా కస్టడీకి పిల్లై లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన అరుణ్ పిల్లైని ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచినట్టుగా సమాచారం అయితే ఈ నెల రెండవ తేదీన బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మద్యం వ్యాపారి అమన్ దీప్ దాల్ను ఈడీ అరెస్ట్ చేసింది ఈ సందర్భంగా అమన్ దీప్ దాల్ ఇచ్చినటువంటి సమాచారంతోనే పిల్లయి అరెస్ట్ను చేసిన ఈడీ వర్గాలు తెలిపినాయి దాల్ లిక్కర్ స్కామ్లో కుట్ర కుట్ర సూత్రీకరణ సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్బ్యాక్ల పంపిణీలో ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ విడుదలకు ముందే ఇందుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ కాపీ దాల్ వద్ద లభించింది దాల్ డ్రాఫ్ట్ కాపీని బినోయ్ బాబుతో పంచుకున్నట్లుగా ఈడీ వర్గాలు చెప్తా ఉన్నాయి దాల్ సౌత్ గ్రూపు వ్యక్తులు విజయనాయర్ మధ్య సమావేశ ఏర్పాట్లు కూడా చేసినట్టుగా ఈడీ ఆరోపణలు చేసింది మొత్తానికి ఇక చార్జ్ షీట్ అయితే కవిత పేరును పెట్టడం జరిగింది ఢిల్లీ లిక్కర్ కంపెనీలో కల్వకుంట్ల కవిత అరవై ఐదు శాతం వాటా కలిగి ఉన్నారని అభియా అభియోగాలు మోపిన ఈడీ ఆమె పేరును ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండున హైదరాబాద్లో సిబిఐ ఆమెను ప్రశ్నించింది సిఆర్పిసి వన్ సిక్స్టీ ప్రకారం సుమారు ఏడు గంటలకు పైగా సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో అరుణ్ పిల్లై సహచరుడు రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్సి డైరెక్టర్ అభిషేక్ బి బి బోయిన్పల్లిని సిబిఐ అరెస్ట్ చేసింది అభిషేక్ సదరన్ లాబీ కోసం క్యారెక్టరైజేషన్ లో పార్టీ అయ్యాడని మద్యం వ్యాపారుల లాబింగ్లో పాల్గొన్నాడని ఆరోపించారు అలాగే ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబును విచారించిన ఈడీ అనంతరం అదుపులోకి తీసుకున్నది ఈ నెల పదకొండు వరకు బుచ్చిబాబుకు జుడిషియల్ కస్టడీ విధించగా సోమవారం సిబిఐ స్పెషల్ కోర్టు ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భం లోపల అరుణ్ పిల్లకి దాదాపుగా రెండు వారాల పాటు కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఆ క్రమంలోపలే ఆ కవిత పేరును కూడా కవిత పేరును కూడా చేర్చడం జరిగింది మేఘాలయ సీఎంగా సంఘ్మ ప్రమాణం హాజరైనటువంటి పిఎం మోడీ అమిత్ షా జేపీ నడ్డా మేఘాలయ సీఎంగా ఎన్పిపి చీఫ్ కాండ్రాడ్ సంగ్ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ రాజ్భవన్లో ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ హాజరవ్వడం జరిగింది ఎంపీ కోమటి పైన కేసులు కేసు నమోదు కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి పైన కేసు నమోదైంది ఐపీసీ ఫైవ్ జీరో సిక్స్ సెక్షన్ కింద నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది తన అభిమానులు కార్యకర్తలు చెరుకు సుధాకర్ను చంపేందుకు వంద కార్లలో తిరుగుతున్నారని బెదిరించినటువంటి ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది దానిపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది భావోద్వేగంతో ఈ వ్యాఖ్యలు చేసిన వాటిని వాటిలో కొన్ని వ్యాఖ్యలను ఎడి ఎడిటింగ్ చేసి మరి ఇలా పెట్టడం కరెక్ట్ కాదు నేను కొంత భావోద్వేగంతో మాట్లాడిన అనేటువంటి మాటలను నిన్న ఆయన వివరణ కూడా ఇచ్చుకోవడం జరిగింది ఇక టాటూ చూసి నవీన్ మృతదేహాన్ని గుర్తుపట్టాం నేను తెలంగాణ బిడ్డనే నటి పూనం కౌర్ సినీ పరిశ్రమలో నన్ను పంజాబీ అమ్మాయిని అని వెలువేస్తున్నారు నేను తెలంగాణలో పుట్టిన బిడ్డనే అని సినీ నటి పూనం కౌర్ ఎమోషనల్ అయ్యారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి నటి పూనం కౌర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వేదికపై ఆమె మాట్లాడారు తెలంగాణలోనే పెరిగానని పైనే కన్నీటి పర్యంతమయ్యారు ఆలియా హాలీవుడ్ ఎంట్రీ ఆలియా భట్ నటించిన ఆర్ బ్రహ్మాస్త్ర గంగుబాయి కథియావాటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమయ్యాయి రిక్కీ ఆవు రాణికి ప్రేమ్కి కీ కహాని సినిమాలోని ఓ సాంగ్ కోసం ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుగుతూ ఉన్నది ఆమె తల్లి సోనీ రాజ్ధాన్ సోదరి షాహీన్ భట్ కూతురు రహాతో కలిసి వెళ్ళింది అదే ఇక దిశపత్రిక కూడా లిక్కర్ స్కామ్లో కవిత సన్నిహితుడు అరెస్ట్ అంటూ రాయడం జరిగింది అరుణ్ రామచంద్ర పిల్లయిని అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ దాదాపుగా రెండు రోజుల రెండు వారాల పాటు కస్టడీకి కూడా తీసుకుంటున్నది అన్నట్టుగా ఒక వార్త రాసుకురావడం జరిగింది ఇక ఫేక్ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ల స్కామ్ వెనుక ఎంఐఎం ఎంఐఎం ఎమ్మెల్యే సింగ్ సంచలన ఆరోపాలు సిబిఐ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేయడం జరిగింది జిహెచ్ఎంసీలో భారీ ఎత్తున నకిలీ బర్త్ డెత్ సర్టిఫికేట్ల భాగవతం వెలుగు చూడడం పైన గోష ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించడం జరిగింది ఈ స్కామ్ లోపల ఎంఐఎం పార్టీ ప్రమేయం ఉందని ఆరోపణలు కూడా చేయడం జరిగింది దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటూ డిమాండ్ కూడా చేయడం జరిగింది ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఇందులో టెర్రరిస్టులు కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ మేరకు మంగళవారం ఓ వీడియో కూడా రి రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఏడు వేల ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు అన్ని ఓల్డ్ సిటీ పరిధిలోనే ఉన్నాయని వీటిని ఎంఐఎం నేతలు దగ్గరుండి ప్రోత్సహించారని చెప్పేసి ఆరోపణలు చేసి ఈ సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళ లోపల పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది అసలు టెర్రరిస్టులు ఎందరు ఉన్నారో నిగ్గు తేల్చాలని కోరారు ఇందుకోసం తోటి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిరి ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్లు మాత్రమే కాక ఎన్ని ఓటర్ రేషన్ కార్డులు ఉన్నాయో కూడా లెక్క తేల్చాలంటూ ఆయనే డిమాండ్ చేయడం జరిగింది మహిళా ఉద్యోగులకు లక్ష నగదు పురస్కారం ఇరవై ఏడు మందిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశిష్ట సేవలకు ఈ గుర్తింపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి మొత్తం ఇరవై ఏడు మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రంతో పాటుగా వీళ్ళకు ఒక్కొక్కలకు ఒక లక్ష రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది వీటిని రేపు ఉద్యోగులకు అందజేయనున్నారు స్పెషల్ అవార్డులకు ఎంపికైన వాళ్ళ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రభు ప్రత్యేక కార్యదర్శి భారతీ హోలికేరి జీవో జారీ చేశారు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భాషా సంస్కృతి డైరెక్టర్లను ప్రభుత్వ ప్రభుత్వం ఆదేశించింది కాగా ఇప్పటికే మహిళా ఉద్యోగులందరికీ ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవును కూడా ప్రకటించడం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ విదేశీ కరెన్సీ పట్టివేత ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు